అక్కడే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగి పాలన వచ్చింది తీసుకువచ్చింది. ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. అదే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలోనే ఆరోగ్య సురక్ష, ప్రతి ఇంటికి కూడా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమై జల్లడ పడుతూ ఏ ఇంట్లో ఎవరికి ఏ టెస్టులు కావాలన్నా ఆ టెస్టులు ఉచితంగా చేయించి మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ అక్క చెల్లెమ్మల పేరిట ఇచ్చిన ఇళ్ల పట్టాలతో అక్కడే నిర్మాణం అవుతా ఉన్న కాలనీలు చూస్తూ ఉంటే, ఆ ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్న కాలనీలు చూస్తూ ఉంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మరోసారి చెప్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం. అంటే మధ్యలో ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి దళారులు లేరు, లంచం అనే మాట ఎక్కడ లేదు, వివక్షకు అసలు చోటే లేదు. నేరుగా ఈ మాదిరిగా బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం, ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. మనసున్న ప్రభుత్వంగా పేదలు, అక్క చెల్లెమ్మలు, పిల్లలు, అవ్వాతాతలు, సామాజిక వర్గాల వారు ఇలా అందరికీ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో కని విని ఎరగని రీతిలో బటన్ నొక్కి ఎంతగా మేలు చేశామో అర్థమై, మనం ఇంతగా మేలు చేశాము అన్న విషయం అర్థమై చంద్రబాబు ఆయన కూటమి, ఆయన పొత్తుల జెండాలు, ఆయన ఎల్లో మీడియా మన ప్రభుత్వం మీద ఎంతగా అసూయపడతా ఉన్నారు, ఎంతగా అక్కసు కక్కుతా ఉన్నారు, మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా బటన్ నొక్కి 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు, 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు డీబీటీగా, అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇచ్చిన ఆ 270,000 కోట్ల రూపాయలు
270,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీ బిడ్డ ఇచ్చాడు ఆ వివరాలు స్థూలంగా మీ ముందు ఈరోజు మాట్లాడతాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా దేశంలో ఎక్కడా లేదు, దేశంలో ఏ రాష్ట్రమూ లేదు. ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. జనాభా ప్రకారం చూసుకుంటే ఇలా 66,36,000 మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కూడా దేశంలోనే ఎక్కడా లేదు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా 66,36,000 మంది నా అవ్వ తాతలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు, నా దివ్యాంగులకు అందించింది ఎంతో తెలుసా? అక్షరాల 84,731 కోట్ల రూపాయలు నేరుగా అందించింది. ఇక రైతన్నకు, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ, రైతన్నను చేయి పట్టు నడిపిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడికి రైతన్న ఇబ్బందులు పడతా ఉన్నా కూడా పాలకులు చూస్తూ ఉండిపోయారే కానీ ఏ ఒక్కరూ కూడా రైతన్నకు తోడుగా నిలబడలేదు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు తోడుగా వైఎస్ఆర్ రైతు భరోసాగా ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది అక్షరాల 34,370 కోట్ల రూపాయలు. కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది, రైతన్నలకు 0 వడ్డీగా అందించింది మరో 2,50 కోట్లు రూపాయలు.